ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నలభై ఎనిమిది గంటల టాపిక్ ఒక చర్చనీయాంశంగా మారింది అది కూడా అధికార పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక డెడ్ లైన్ నలభై ఎనిమిది గంటల్లో రాజీనామాలు చేస్తారా రాజీనామాలు చేసి ప్రజల్లోకి మళ్ళీ వెళ్తారా అప్పుడు ప్రజాభిప్రాయం ఏంటో తెలుస్తోంది అనేది ఆయన ఒక డెడ్ లైన్ అయితే విధించారు ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో సమాధానం రాకపోతే అధికార పార్టీ నుంచి మరొకసారి ఆయన మీడియా ముందుకు వస్తాను అంటూ అధికార పార్టీని హెచ్చరించడం దీని మీదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల విశ్లేషణలు మొదలయ్యాయి అసలు నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ విధించడం వెనక కారణం ఏంటి ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీ మంచి అవకాశం అనుకుంటుందా లేదంటే వాళ్ళనిది అతిపెద్ద ముంచే అవకాశం అనుకుంటుందా ఎందుకంటే వీళ్ళు ఏమన్నా పోని మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండి ఒకటో రెండో స్థానాల్లో ఓటమి పాలయ్యి ప్రతిపక్ష హోదాలో ఉంటే గనక ఇప్పుడు ఆ ఒకటి రెండు స్థానాలు దక్కించుకొని మళ్ళీ అధికారం పీఠం ఎక్కొచ్చు అని కానీ అసలు సంబంధం లేదు నూట యాభై స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఉంటే ఇరవై మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఆ ఇరవై మూడులో కూడా మూడు స్థానాలు కోల్పోయిన పరిస్థితి ఇరవై మంది టీడీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఎందుకు అంత ధైర్యం ఎందుకు అంత ధీమా అంటే ఇమీడియట్గా అసెంబ్లీని రద్దు చేయాలి అనే సవాల్ వెనక అసలు కారణం ఏంటి ఆంతరం ఏంటి అని చూసినప్పుడు ఏదో రాజకీయంగా ఒక పెను సవాల్ విసిరేసి ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చేయాలి ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తుంది ప్రభుత్వం ప్రజలకు రైతులకు ఏదో అన్యాయం చేసేస్తుంది అనే ఫీలింగ్ని కలికి కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి సవాలు విస్తురుతున్నారు తప్ప అంతకుమించి తెలుగుదేశం పార్టీ సాధించేది ఏమీ లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం ఎందుకంటే మొన్న మధ్య రాజ్యసభకు వర్ల రామయ్య గారిని ఎంపిక చేసినప్పుడు వాళ్ళు గెలవరని తెలుసు ఆయన రాజ్యసభకు వెళ్ళలేరు అని తెలుసు వాళ్ళకి ఆ స్థాయి ఓటింగ్ లేదని తెలుసు కానీ ఏదో ఒక హడావిడి క్రియేట్ చేయడం ఏదో ఒక సందడి అంటే ఆ పార్టీలో కూడా కాస్తంత ఎన్నికల హడావుడి ఉంటుంది ఎన్నికల సందడి ఉంటుంది అని చెప్పి చేశారు తప్ప గెలుపు సాధ్యం కాదు అని వాళ్ళకు కూడా తెలియదు కాదు అని అప్పుడే చాలామంది విశ్లేషకులు చెప్పారు ఇప్పుడు తాజాగా అదే ఇప్పుడు ఒకవేళ నిజంగా టీ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఒక్క నిమిషం పట్టదు మేము రాజీనామా సిద్ధం నూట యాభై ఒక్క మంది రాజీనామా చేస్తారా అంటూ ఒక సవాల్ విసిరారు చంద్రబాబు గారు ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఒకవేళ రాజీనామా ఎవరు రాజీనామాలు చేస్తారు ఎవరు చేయరా అంటే వాస్తవానికి ఎవరూ చేయరు ఈ ఇటువంటి రాజకీయ సవాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అయిన దానికి కాని దానికి ఏదైనా ఒక సవాలు విసిరే ముందు ఫైనల్గా వచ్చేది ఒకటే అది అసెంబ్లీలో కానివ్వండి ప్రెస్ మీట్లలో కానివ్వండి మీడియా ముందు బయట ఎక్కడైనా సరే నేను రాజీనామాకు సిద్ధం బహిరంగ సవాలు మీరు రాజీనామాకు సిద్ధమా తర్వాత ఉండదు ముందు ఈ రాజీనామా అనే పదం అయితే వచ్చేస్తుంది మన కూడా అంతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో ఐదు కోట్లు దొరికాయి ఆయన మీద ఆ కారు మీద ఆయన స్టిక్కర్ ఉంది అన్నప్పుడు ఆయన ఒక సవాలు విసిరాడు నేను రాజీనామా చేస్తాం మీకు రాజీనామా దాని మీద ఎవరు స్పందించరు అంటే ఈ రాజీనామా మేము చేసేస్తాం మేము చేసేస్తాం అనేది బాగా అంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకుంటారు ప్రజలు ఓట్లు వేసినప్పుడు వాళ్ళు వెళ్ళి అడుగుతారు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపించండి రాజీనామాలు చేసేటప్పుడు మాత్రం మీరు ఓటు వేశారు కదా మేము రాజీనామా చేసేస్తున్నాం మీకు ఇష్టమేనా అని చెప్పి దానికి ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం సేకరించడం రాజీనామా చేసేడు వీళ్ళ ఇష్టం వీళ్ళ పార్టీ అభివృద్ధికి లేదంటే వీళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీళ్ళ పార్టీ మరింత మనుగడ సాధించడం కోసం ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఈ రాజీనామా అనే ఆట సాగుతుంది తప్ప అంతకుమించి ఏమీ లేదనేది ఇప్పటికే చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట మరొకసారి ఈ నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్తో ఒక కొత్త రాజకీయ క్రీడకు తెరతీసారు చంద్రబాబు గారు అంతకు మించి ఏం లేదు నిజంగా అంత సాహసం చేస్తే అది మంచి అవకాశం అనుకుంటే తప్పే ముంచే అవకాశమే అది చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న సందర్భం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి